ఆ పిల్లని చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియట్లేదట. ఈ కుటుంబం వారు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. అప్పాడతాడన్నయ్య. అవునన్నయ్య, ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు. మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. 10 మందిలో ఉన్న అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఈ ఊళ్ళో నా పరువు తీసి ఇప్పుడు నాలుగోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా? పోయేలా చేయటం నీచితలో ఉన్న నాయుడు. ఏ 10 మంది ముందు నిన్ను చులకం చేసి మాట్లాడాను, ఆ 10 మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను. ఉప్పు కారం తినవాడివైతే మళ్ళీ మా గుమ్మంలో అడుగు పెట్టొద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడలు చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను. నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం. నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను. అమ్మా, మీరు ఇంటికి పెద్దవారు, మీతో ఒక్క విషయం మాట్లాడాలి. అలా వస్తారా? నాతోనా? అవునమ్మా. ఒక్కసారి మహాలక్ష్మి గారు నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతేకాదు, తండ్రిగా నా నోటితో చెప్పలేదు, చెప్పకపోతే మా అమ్మాయి బతకదు. చేశాడండి. నలుగురు కోర్టుకు వెళ్ళమన్నారు, కానీ కేసు పెట్టి నేనేం సాధించగలనమ్మా? చంద్రాన్ని జైలుకు పంపగలనా? పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా? అసలు చంద్ర కంటే ముందు నేనే తప్పు చేశానమ్మా, అందుకని నన్ను క్షమించి ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడి చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా. అమ్మా, అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి. అమ్మా, ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్రం మీద విరుచుకు పడతారు. అన్నదమ్ములను విడగొట్టావన్న పాపం మాకొద్దమ్మా. అది కదండి, ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను. ఒక ఆడపిల్లతో మావయ్యకు సంబంధం ఉందని తెలిసాక నేను ఎలా చేసుకుంటానమ్మా? ఆమెకు ద్రోహం చేయమంటావా? నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా? పెద్దాడితో నేనే మాట్లాడతాను. నాయుడు చూడు, మన చంద్రం ఒక పెళ్లిగాని ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు, అందరికీ తెలిసిపోయింది. అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా. దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు? పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో 2 రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ పిల్లకు పెళ్లి అవుతుందా? అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం. అవునన్నయ్య, అది న్యాయం మావయ్య. ఈ పెళ్లి జరిగి తీరాలి. మీ అందరికీ లేని అభ్యంతరం నాకు తెలియదు. అలాగే కానివ్వండి బాబు. కృష్ణమనాయుడు. ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడు. ఈరోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. వీరు పొన్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్, ఆమె డాక్టర్. డాక్టర్ లీలావతి, పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా? అందుకే బాకీ తీసుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జ్యం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క, హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం.
చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యేలా వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమంత్ తీసుకురండి. మనవరాలకి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగారు తెలిసేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఏమండి ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం. ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ప్రశ్న? ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలాడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదలేవయ్యా. ఇక లగ్నపత్రం రాసుకుందాం. ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా? ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చా నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. అన్నయ్య వాళ్ళని పంపించేయి. మర్యాద లేకుండా ఏంటోడి మర్యాద. ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పమంటారేమని? ఏమండి నాయుడు గారు, మీకు తెలియదేమో మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళమ్మను దండం పెడతాను. మాట్లాడొద్దు. మీరండి, మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశాడు తెలుసా? నా తమ్ముడి మీద నిద్ర వేసిన నిన్ను నిలువు వచ్చి ఆవేశపడుకు. ఏంటమ్మా ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలో ఉంది. ఆ శ్రీ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడి చేసి ఉంటాడు. అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు అంత కోపం వస్తుంది? పదండి. అన్నయ్య ఏమో కనిపించడం లేదు. చంద్రం హేమ కనిపించడం లేదు.
నా కూతుర్ని ఎవరు ముట్టుకోవద్దు. నా కూతుర్ని మీరే చంపారు. నా కూతుర్ని మీరే చంపారు. ఏంటి బావా, హేమ చౌకు మేం కారణమా? అవును రా, నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధమైతే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా. నీతోనే జరిగేది నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపులో పుట్టింది ఇది, చదువురాని వద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవత్సల కూతురు అనడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్లలు మీ ఇంటికి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటీశ్వరరావు లక్ష్మీదేవిలో ఇంటికి నడిచి రావాలి. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్దనైతే చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? అలా వినవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీపోయాయి. నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడబుడ్డిని చచ్చినట్టే. నాగమణి అమ్మా, పేగు తెంచు పుట్టిందాను, నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారుతాయే కానీ నా కడుపు మంట చల్లారదు. కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, పావలో స్వార్థాన్ని చూసిన వామూర్తి అంటగట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా, కాలం.